హీరో సాయి ధరమ్ తేజ్ గారికి ఇక్కడ మన యాక్సిడెంట్ అయింది కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే ఒక్కొక్కరు అంటే వెరీ పాపులర్ పర్సన్స్ మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు, సో మీరేం మాట్లాడతారు? ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను ఇంటర్వ్యూలో దాంట్లో, అంటే అది తేజ్ అన్న తప్పు కాదండి, ఇది ఎందుకంటే రోడ్డు మీద మట్టి ఉంది అది, ఎందుకంటే ఇప్పుడు ఏదో స్పోర్ట్స్ బైక్ మీద అంత హల్చల్ జరుగుతుంది కానీ ఆ మట్టి మీద మీరు మామూలు యాక్టివ్ స్కూటీ మీద పడతారు, అది ఎందుకు మరి అంత హైలైట్ చేస్తున్నారు, ఎందుకు అది అది ఏదో నెగిటివ్ ఉంది అంత అర్థం కాదు. కొన్ని కొన్ని విషయాలు నెగిటివ్ గా నేను పొద్దున్న దీంట్లో చూసాను ఫోన్ లో, అది ఎందుకు అసలు ఈ టైంలో చాలా తప్పు నా చేయడం, తను నెగిటివ్ గా చేయడం కానీ సాయి ధరమ్ తేజ్ నాకు అంటే ఆ బైక్ కి అది నార్మల్ స్పీడ్ అది చాలా పెద్ద 60 అనేది మన స్కూటీ మీద 60 వెళ్తాం కాబట్టి అక్కడ కింద మట్టి ఉంది, ఆ మట్టి వల్ల మనం స్లిప్ అయి పడ్డాడు, అది ఎందుకు మరి అంత కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో చాలా నెగిటివ్ వచ్చింది తప్పు ఇది. సరే అండి, ఇంకొకటి ఒకరేమో జిహెచ్ఎంసి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, కొందరు రోడ్ సరిగా లేదంటున్నారు, కొందరు కావాలని సార్ ని కూడా బ్లేమ్ చేస్తున్నారు కదా, సో ఎవరి it's the whole setup or the whole whatever you say, you know. And another thing is nobody thinks before going out ki people are saying ki why don't you take car, I heard somewhere అంటే బైక్ రేసింగ్ చేసి స్కిడ్ అయిపోయి పడిపోయారు అనేది తప్పు, అంటే నేను రోడ్ తప్పు అని కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య వర్షం పడుతున్నాయి బాగా, వర్షం పడుకోవడం మట్టి రావచ్చు రోడ్డు మీదకి, కాబట్టి అది ఇమీడియట్ క్లీన్ చేయాలి. సో time and before going out we don't think ki ha something is going to happen with us, I don't think like that, he doesn't think like that, nobody is prepared. Another thing I don't like is people clicking pictures and you know sharing it, actor or non actor, why are you taking picture of someone who just got into accident or going to the hospital? How will that help? I don't understand. ఎందుకంటే మన పని చేసే ముందు వెనకాల ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ మన ఫోటో చూసినప్పుడు ఎంత బాధపడతారు, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చేస్తాయి అనేది చాలా తప్పు, ఎందుకంటే ఒకటి కదా చేస్తామో తెలియదు, కాబట్టి ఇలాంటి కొంచెం ఆగితే బెటర్ ఇన్ ఫ్యూచర్.